పక్కకు వచ్చిన జనాలందరినీ చల్లారపరిచాడు. నాకైతే వేడెక్కింది, లోపల ఉన్నంతసేపు వేడెక్కింది, బయటకు వచ్చినాక నీళ్ళు పోచుకోండి చల్లారింది. సిరివ అయితే అలాగేలా తీలేదండి ఆ నాన్నని. ఏంటి ఆ రూపము, ఏటి ఆ విశ్వరూపము, ఏంటి అది, అది ఏట కమండలము, ఏట గర్వము, ఏట శోకులు, అలాగెలగలేదు నాన్నని. నేను ఇంకో వేరియేషన్లో చూసినాం ఇవాళ మన సినిమాలో గట ఎస్జే సూర్య అలాగెలా చేయలేదండి. ఆయనలో ఒక సైకిలిస్టు, సైకోయిస్ట్, ఒక మెంటలిస్టు, ఒక సైకో, ఒక చండాలుడు, ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు, ఒక పాపాత్ముడు, ఒక నికృష్టుడు, ఇలా అందరూ కలిపి ఉన్నది ఎవరిలో అంటే ఆయనలో. కానీ ఆయన్ని బయటికి చేస్తే ఈ నికృష్టుడు, ఈ దరిద్రుడు, ఈ చండాలుడు, ఈ పాపాత్ముడు అందరూ కనిపెట్టారు. ఇలాంటి డైరెక్టర్లు వెతికి ఈయనని చండాలుడు, ఈ నికృష్టుడు, ఈయన లోపల ఉన్న ఆయనలందరినీ తీసి మాకు చూపించాల అని కోరుకుంటాను. హీరోయిన్ అయితే అదిరిపోను తప్ప తెల్లగా నిగనగలు ఆడుతుంది. బొక్క గిర్రెట్టం అనుకున్నాను కానీ పోలీస్ చేసింది కదా, గిర్రెట్టే కొట్టేస్తారు నన్ను, అందుకే ఏటి అనలేదు. కానీ హీరోయిన్ అయితే చూడగానే బాగా యాక్ట్ చేసింది, అదిరిపోయే విధంగా ఉంది సినిమా గట. ఒకటి చెప్తాను, మీరు అయ్యా శనివారం రాకన్నా ఇవాళ ఏమొచ్చినారు? గురువారం ఏమొచ్చినావు అయ్యా? నీకు గురువారం సరిపోరా, శుక్రవారం సరిపోరా, బుధవారం సరిపోరా, ఇవన్నీ కావాలా? శనివారం ఒక్కరోజు సరిపోరా నీకు? నీకు గురువారం కావాలా, శుక్రవారం కావాలా, శనివారం కావాలా, ఆదివారం కావాలా, సోమవారం కావాలా, ఇవన్నీ రోజులు కావాలా నీకు? సరిపోరా శనివారం? అవునా కాదా? ఆయన సరిపోరా అయ్యా శనివారం డైరెక్టరు? నువ్వు శనివారం వస్తావు అనుకున్నాను, ఇవాళ ఏమొచ్చినావయ్యా? నువ్వు పేర్లోనే శనివారం పెట్టుకొని నువ్వు వేళ ఇవాళ వచ్చినావు. నోట్ దిస్ యు పాయింట్ యువర్ ఆనర్. సినిమా అయితే చాలా బాగుంది అబ్బా. హీరోయిన్, హీరో, మన కిల్లర్ మన సూర్య క్యారెక్టర్ అయితే ఇరగదీశారు. ఒక మంచి ఫ్యామిలీకి కానీ లవర్స్కి కానీ మన నాని అంటే ఇష్టపడేటోళ్ళకి కానీ బాగా కనెక్ట్ అయిపోయి గుండెల్లో రంధ్రం ఎట్టించినట్టు ఉంటుంది. గుండెల్లో పొడిచిపోద్ది సినిమా చూసాక. దసరా మించిపోనంటే మామూలుగా లేదు భయ్యా, నిజంగా చెప్తున్నా. సినిమా పిచ్చ పీక్స్ ఉంది, మామూలుగా అంటే మామూలుగా లేదు. కూరలో వేస్తాం కారం, ఇప్పుడే చూశాను భయ్యా ప్రసాద్ ఐమాక్స్లో. సరిపోదా శనివారం ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏం చెప్పాలంటే, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, నాని గారి యాక్టింగ్ మామూలుగా అంటే మామూలుగా లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఉంది భయ్యా సినిమా, వేరే 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 లెవెల్లో ఉంది. నా గుండెల్లో ఉంటాడు నా ఫ్రెండ్, రేపటి నుంచి సరిపోదా శనివారం సినిమా అవుతుంది పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్. ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలా, ఆయన కామెడీ లెవెల్స్, ఆయన చేసే యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆయనకు తగ్గట్టుగా కామెడీ లెవెల్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ గారికి సెల్యూట్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేస్తున్న యాక్షన్ అప్పుడు కామెడీ వస్తూ ఉంటుంది, యాక్షన్ వస్తూ ఉంటుంది, ఎమోషన్ వస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటారు. ఎస్జే సూర్య గారు అంటే యాక్టింగ్, యాక్టింగ్ అంటే ఎస్జే సూర్య గారు. ఆయనను తగ్గకుండా ఆయనకు సరిపోయే విధంగా నానిగారు యాక్టింగ్ చేయడం అనేది చాలా అంటే చాలా అనిపించింది. ఎందుకంటే ఎవరికి ఎవరు తగ్గకుండా సినిమాలో యాక్టింగ్ చేశారు, అదే హైలైట్.